ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. ఫైబర్ నెట్ స్కామ్లో నిందితుల ఆస్తుల్ని అటాచ్ చేసేలా సిఐడికి అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో A1గా చంద్రబాబు, A2గా వేమూరి హరికృష్ణతో పాటు టెరాస్ ఆఫ్ టెండి తుమ్మల గోపీచంద్ కూడా ఉన్నారు. 17.75 కోట్ల ఆస్తులు వాళ్ళకి సంబంధించినటువంటి అటాచ్ చేయడానికి హోంశాఖ ఉత్తర్వించింది. గతంలో కూడా టెరాస్ ఆఫ్ చెందినటువంటి 114 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్మెంట్కి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిస్తే ఇప్పుడు హోంశాఖ ఉత్తర్వులు 17.5 కోట్ల రూపాయలకి ఇచ్చింది. కాబట్టి ఏదైతే ఫైబర్ నెట్ కుంభకోణం కేసు రోజురోజుకి కొత్త మలుపులే తిరుగుతోంది, దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే సమస్యల్ని పరిష్కరించడం కాకుండా సమస్యలు సృష్టిస్తూ ఫైబర్ నెట్ అడ్డం పెట్టి డబ్బులు సంపాదించుకున్నారన్నటువంటి వ్యవహారం అయితే రోజురోజుకి పీక్ స్టేజ్కి చేరుతోంది అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది.